కల్పనమ్మ గారు భక్త గోష్ఠికి స్వాగతం. మనం కోయల్ తిరువామిడి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. రేపటి నుంచి ఈరోజు ముందుగా దానికి పూర్వరంగంగా ఉపదేశ రత్నమాల ఇరామానసన ఉత్తందాదిలో విషయాలని సూక్ష్మంగా తెలుసుకొని రేపటి నుంచి కోయల్ తిరువామిడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఈ ప్రవచనం .com వాళ్ళు ఆ మెటీరియల్ అందిస్తామని అన్నారు. అందిస్తే రేపటి నుంచి ఆ కోయల్ తిరువామిడి గ్రంథాన్ని పట్టుకొని కూర్చోండి. కూర్చుంటే నేను చెప్పేది విశదంగా తెలుస్తుంది. ఈ రోజు మనం దీనిలో 80వ పసరంలో ఉన్నాం. నల్లార్ పరవు విరామానుషన్ తిరునామం నంబ వల్లార్ తిరత్తై మరువాదవర్గల్ ఎవర్ అవర్కే ఎల్లా విడత్తిల వెన్ను మెపోదుల మెత్తజుంబం சொல்லால் மனத்தால் கருமத்தினால் செய்வன் சோர்வின்னியே. ராமானுஜுலு நல்லாறு பருவம் இராமானுஷன் சத்புருஷுல சேத கீர்த்திம்பபடேவாரு வரு சத்புருஷுலைத்தே சத்புருஷுலே எவரு பகவானுடு உன்னாடு விஸ்வசின வாழ் சத்புருஷுலு ஆ பேதமு உன்னதன் விஸ்வசின வாழ் சத்புருஷுலு அலாண்டி வாழ்ந்தரிக்கி பிரபுவைனவாரு ராமானுஜுலு. వారి నామాన్ని భగవద్ రామానుజుల యొక్క నామాన్ని ఆ ప్రేమతో పలకాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరో వారు నేను ఎప్పుడు వారినే ఆశ్రయిస్తాను. ఎలా ఆశ్రయిస్తాను? మనస వాచ కర్మణ ఎప్పోదులం ఎత్తుజుంబం సొల్లాల్ మనత్తాల్ కర్మతినాల్. అంటే మనస వాచ కర్మణ ఎప్పుడు వారినే నేను ఆశ్రయించి ఉంటాను. ఎందుకంటే భగవద్ రామానుజులు సత్పురుషుల చేత ఆశ్రయింపబడుతున్నారు. సత్పురుషులు అంటే వేదాన్ని భగవాను నమ్మినవారు. ఆ నమ్మినవారు అయినటువంటి సత్పురుషుల చేత ఆశ్రయించబడే భగవద్ రామానుజులే నేను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించేటటువంటి వారు. ఎప్పుడైనా మనకి రుజుత్వం ఉండాలి అంటారు. రుజుత్వం అంటే మనస్సు మాట చేత ఏకరూపంగా ఉండటం. ఏది మాట్లాడతామో అది ఆచరించాలి. ఏది ఆచరిస్తామో అదే మనసులో నిలవాలి. అప్పుడు మన మాటకి ఒక శక్తి వస్తుంది అని అంటారు. అలాంటి శక్తి కలిగినటువంటి వాడిని కాను కానీ భగవద్ అనుగ్రహం వలన రామానుజుల అనుగ్రహం వలన ఇప్పుడు నా మూడు ఇంద్రియాలు కూడా రామానుజుల పదపద్మాలయందే చేరి ఉన్నాయి అంటున్నారు ఈ పరచడంలో. తర్వాత షోర్విన్ని ఉందని తునయడికి తొండుపట్టవరు పాల్ షార్విన్ని నిన్న ఎనక్ అరంగన్స్ ఇయతాలినైగల్ పేర్ విన్ని ఎన్ని పెరుత్తు మీరా మనుష ఇనియున్ తీరు నియకరుణైక్ ఇల్లై. నీకు తండ్రి రామానుజ ఈ రామా మీ యొక్క పాద పద్మాల కింద ఎప్పుడు ఎడబాటు లేకుండా ఎప్పుడు మీ పాదాలే మనస్సులో నిలుపుకొని దాస్యం చేసేవాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళ దగ్గర నేను చాలా విధేయతగా ఉండాలి కదా, ఉంటున్నానన్నాను కదా. కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది, అది ఏమైనా తడబడుతుందేమో. కానీ నేను భగవద్ విషయంలో నా మనస్సు చేరేలాగా మీరే చేసేస్తున్నారే. మీకు ఇష్టమైనటువంటి రంగనాథుడి యొక్క ఆ పాద ద్వంద్వాలని నాకు విశ్లేషణ లేకుండా నాకు శిరోభూషణంగా అనుగ్రహించే రామానుజ మిమ్మల్ని నేను మనసా వాచా కర్మణ నేను విశ్వసిస్తే నన్ను తీసుకెళ్ళి మీకు ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి పరమాత్మ యందు నా మనసు లగ్నమయ్యేలాగా చేశారా తండ్రి. నేను మిమ్మల్ని అంత నమ్ముకున్నాను అంతే. నాకు మరేమీ తెలియదు, భగవాను ఎలా ఆశ్రయించాలో కూడా నాకు తెలియదు. కానీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లే తండ్రిలాగా నన్ను తీసుకెళ్లి రంగనాథుడి పద సన్నిధిని చేర్చి వారి శరణార విందాల మీద నాకు ఇష్టం కలిగేలా చేశారు. ఆహా, ఏం అదృష్టవంతుణ్ణి అంటున్నారు. 82వ పాశురం తెరివుత్త జ్ఞానం తెరియ పెరాదులు ఎం తి వినయాలు ఉరువత్త జ్ఞానత్తు కలిగిన ఎన్నై ఒరు పొగుదల్ పొరువత్త కేల్వి ఎనాకి నాయన పుణ్యనో తెరివుత్త కీర్తి రామానుషునెన్నం షీర్ముగిలే. అబ్బా, మేఘం వచ్చేసింది నా దగ్గరికి. ఏం మేఘం అది? షీర్ముగిల్, మంచి సంపన్నమైన మేఘం. నీటిని వర్షించే మేఘం కాదు, సంపదలను వర్షించే మేఘం. ఏమా సంపదలు? సంపద అనేది భగవాను మనకు అందించడమే సంపద కనుక అలాంటి సంపదను అందించే నా మేఘం, మా రామానుజుడు అనేటువంటి మేఘం నాకు ఏం చేశారు? ఇన్నాళ్ళు నేను
తెలివిత జ్ఞానము సరిచెప్పరాదు. తేటపడిన జ్ఞానం లేకుండా ఉండిపోయాను. తేటపడిన జ్ఞానం అంటే ఒక బురద నీరుంటే దానిలో ఏదో ఇందుపుకాయ ఏదో అలాంటివి కలుపుతారు. కలిపితే బురద కిందకి దిగిపోయి స్వచ్ఛమైన నీరు మీదకి వచ్చేస్తుంది. అలాగా మనం ఎప్పుడు సత్వరజస్తమో గుణములు మూడు కూడి ఉంటాము. మన మనస్సు ఎప్పుడు మూడింటితో కూడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవద్ రామానుజుల పాదారవిందాలు ఆశ్రయించామో అప్పుడు బురద కిందకి దిగిపోయి స్వచ్ఛమైన సత్వగుణం బయటకు వచ్చేస్తుంది. అంచేత తెరివుత్త జ్ఞానం, ఆ తేరిపోయినటువంటి తేరడం అన్న పదం వేశారు చూడండి. తేటపడిన జ్ఞానం అంటే బురద ఉంటుంది కానీ అది అడక్కి దిగిపోతుంది. ఎప్పుడు ఈ లోకంలో ఉన్న నాడు మూడు గుణాలు ఉండకుండా ఉండవు. కానీ ఆ ఉన్నది కాస్త కిందకి దిగిపోతుంది. అలా అలా అయిపోయి జ్ఞానాన్ని తెలుసుకొని మిమ్మల్ని పొందలేకుండా ఉంటే అలా కాని తేరకుండా మిమ్మల్ని పొందలేకుండా అని కాని ఉంటామే. చేసినటువంటి నేను చేసిన పనులన్నీ ఉపయోగం లేని జ్ఞానాలు కలిగించే ఇన్ని రోజులు ఏం జ్ఞానం పాప ఇదిగో తేట పదని జ్ఞానం ఉన్నప్పుడు ఏమైంది? ఇన్నెన్ని జ్ఞానాలు కాదండి బాబోయ్, మనకి ఎన్ని విషయాలు తెలుసునో అనవసరమైన విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. వాటి వల్ల అసలు విషయానికి చోటు ఉండదు బుర్రలో. అలాగే అయిపోయి ఉన్నాను నేను. ఉంటే ఒక్కసారి మీరు ఏం చేశారు తండ్రి, నన్ను పొరువత్త అన్నారు, అంటే సాటి లేనటువంటి కేల్వి అన్ వినేవాడుగా చేశారు. ఎలా విన్నాను? పెద్దల వలన అనేక సార్లు ఒక మాట వింటే మళ్ళీ అదే వింటే మళ్ళీ అదే వింటే అనుకోకుండా అది బుర్రలో స్థిరపడిపోతుంది. అలాగే నేను బహుశ్రుతుడనయ్యాను పెద్దల వలన. అనేక సార్లు మంచి విషయాలను వినేలాంటి స్థితిని కల్పించావు తండ్రి. వినడం అనేది సామాన్యమైన విషయం కాదు. వినాలంటే విసుగొస్తుంది, నిద్ర వస్తుంది, చికాకు వేస్తుంది. కానీ అది లేకుండా పెద్దలు చెప్పిన మంచి మాటలు వినాలి అనే బుద్ధి కలిగించావు రామానుజ. నీతో సాటి ఎవరున్నారయ్యా? నువ్వు సీర్ముహిల్ అంటే సంపన్నమైన మేఘానివి కనుక నాకింత మంచి బుద్ధిని పుట్టించి నీ దారిలో ఒక పయనింప చేస్తున్నావని రామానుజుల పదసన్నిధిని అంజలి ఘటిస్తున్నారు తిరువరంగ తమదనారు. తర్వాత పీర్ కొండు పేరరం షయిద్ నల్వీడు చెరుదు మెన్నుం పార్కొండ మేన్మయ్యార్ కూటవల్లే ఉన్ను పదయుగ మామ్ నీ ఏర్కొండ వీట్టయ్యలిదేను ఎదువను ఉన్నుడియ కార్కొండవన్నయ్యి రా మనుష ఇది కండుకొళ్ళే. నైనా కొందరు ఉంటారు పెద్దలు, వాళ్ళు ఏం చేస్తారు? ఒక పద్ధతిగా పరమ పురుషార్థాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. ఏమది అంటే వాళ్ళకి శమధమాదులు వాళ్ళ చేతిలో ఉంటాయి. శీర్కొండు, శీర్కొండు అంటే సంపద కలిగి. సంపద అంటే మనకి ఈ ఆధ్యాత్మిక భాషలో సంపద అంటే మామూలు డబ్బు కాదు. కనుక భగవద్ అనుభవం కలగాలి అంటే ఉండవలసిన లక్షణాలు. వీటిని శమము దమము అంటారు. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియమైన మనస్సుని లొంగదీసుకోవడం. అవి కలిగిన వారు ఏం చేస్తారంటే ఎలా పొందుతారు భగవంతుణ్ణి? నువ్వే చూపించిన మార్గంలో పొందుతారు. ఏం చూపించావు? ఆయన చెప్పాడు భగవద్గీతలో, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి. ఎవయ్యా, ఎవరైతే నా జన్మ గురించి కానీ ఆ జన్మలో నేను చేసిన ఒక చేష్ట గురించి కానీ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటారో వాళ్ళకి మరి జన్మ ఉండదు, నన్నే పొందుతారు. మళ్ళీ జన్మ ఎత్తవలసిన దుర్గతి ఉండదు, నన్నే పొందుతారు అని చెప్పాడు. అయితే అది ఎలా తెలుసుకోగలం అంటే చరమ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. నువ్వు ఏవైతే సుఖ సాధనాలు అనుకుంటున్నావో వాటన్నిటినీ ఉపాయములు అనుకోకు. ఉపాయము అంటే మంచిని పొందడానికి సాధనం. ఆ సాధనం అనుకోకు. వాటన్నిటినీ అవి సాధన బుద్ధ్యా వాటిని వదిలేయి. అంటే వాటిని అస్సలు వదిలేయక్కర్లేదు. కర్మ ఆచరించవచ్చు, జ్ఞానాన్ని అనుష్ఠించవచ్చు, భక్తిని అవలంబించవచ్చు, కానీ ఇవన్నీ నాకు రక్షకము అనుకోకు. వీటి వలన సంతుష్టుడనైన నేను మాత్రమే నీకు రక్షకుణ్ణి అని తెలుసుకో అని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు భగవానుడు. అదిగో అలాగ నడిచిన వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళందరూ ప్రపన్న గోష్ఠి అంటే నీ యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా తెలిసిన వారు. పార్కొండమేని యార్ ప్రసిద్ధమైన ప్రభావాన్ని కలిగిన వాళ్ళు. వాళ్ళు ఇంత స్పష్టంగా నువ్వు చెప్పినది అర్థం చేసుకుని తన ప్రయత్నం అవసరం లేదు, భగవానుడే మనను నడిపిస్తాడు అని నమ్మి ఉన్నవాళ్ళు.
మరి అలాంటి వాళ్ళ గోష్ఠిలో చేరి ఉండాలి కదా, నాకు అది కూడా తెలియటం లేదు. కొట్టవల్లే వాళ్ళతో చేరి ఉండడం కూడా తెలియటం లేదు, వాళ్ళ పద్ధతిలో ఉండడం కూడా నాకు తెలియటం లేదు, నాకు అంత మానసిక స్థైర్యం కలగటం లేదు. మరి ఏం చెయ్యను? ఉన్న పదయుగమా తండ్రి, నాకు దిక్కు నీ పదయుగమే. రామానుజ, నీ యొక్క పదయుగాన్ని పొందితే నిన్ను ఆశ్రయించానంతే, నాకు అవన్నీ తెలీదు. ఏర్కొండ వీటై ఎలిది ఎయిదు వన్ స్వామి, పరమ విలక్షణం ప్రత్యేకత కలిగినటువంటి మోక్షాన్ని సులభంగానే పొందుతానయ్యా. వాళ్ళు పాపం అంత ప్రపత్నిష్ఠులై చాలా నమ్మకం గట్టిగా కలిగి ఉండి భగవానుడి శరణారవిందాలు తప్ప వేరొకటి దిక్కు లేదు అని విశ్వసించి తమ ప్రయత్నం ఏది లాభకరం కాదు అని తెలుసుకుని చాలా పద్ధతిగా ఉన్నారు. అది పద్ధతి, అలాంటి వాళ్ళ పద్ధతిలో నేను ఉండలేను, నాకు అంత మానసిక స్థైర్యం లేదు. మరేం చెయ్యను? నీ పాదయుగాల్ని నేను అదే దిక్కని నమ్ముకున్నాను. నమ్ముకుంటే వాళ్ళు వెళ్లే పరమపదానికి నేను వెళ్ళిపోతానయ్యా, నన్ను నువ్వు తీసుకెళ్లిపోతావు కనుక ఉన్నుడయ్య కార్కొండ వన్మయీ రామానుస ఇది కండుగొల్లే. ఏమిటా ధైర్యం వెళ్ళిపోతావని? నీ ఔదార్యం చూస్తే నాకు తెలియటం లేదా? గోపురం ఎక్కి అందరికీ మంత్రాన్ని చాటిన వాడివి కదా, నీ పాదాలు పట్టుకున్న నన్ను వదిలేస్తావా? నాకు పరమపదం ఇస్తూనే ఉంటావు అని ధైర్యంగా వీళ్ళు చెప్తున్నారు. తర్వాత కండుకొండే మిరానుమాను చందన్ని కాండలు మే తొండుకొండే నవన్ తొండర్పోతోళి ఎన్ తొల్లైవెన్నో విండుకొండే నవన్ సీర్ వెళ్ళ వారి అయి వారి మడుతున్న ఉండుకొండే నిన్న ముదిన ఓదిల్లు ఉలపిలయే. అబ్బా ఏం అదృష్టం నాకు, ఒక్కసారి రామానుజుల వారి యొక్క పాదద్వంద్వాన్ని దర్శించాను అంతే, మరి ఏమి నేను చెయ్యలేదు. కాండలమే దర్శించగానే తొండుకొండేన వారి తొండరు పాతాళి, ఆ వారి యొక్క భక్తుల యొక్క పాదాల మీద ఒక ఇష్టం ఏర్పడిపోయింది. రామానుజులకు చెందినవారు అంటే చాలు, వాళ్ళ మీద నాకు ఒక ఇష్టం అయిపోయి వారిని సేవించడం మొదలుపెట్టాను. దాంతో ఎన్ తొల్లయి వెన్నాయి విండుకొండే ఎన్నాళ్ళయో నేను ప్రాచీనంగా సంపాదించి పెట్టుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాను. అవి పోయాయంతే, నేను వీరి పాదాలు ఆశ్రయించగానే అవి కాస్త పోయాయి. ఎవరి పాదాలు? రామానుజుల పాదాలు దర్శించి రామానుజ సంప్రదాయంలో ఉన్న వారి పాదాలు ఆశ్రయించగానే నా పాపాలన్నీ పోయాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? వాయి మడత్తిన్ను ఉండుకుంటే ఏ సీర్ వెళ్ళ వారి అయి అంటే వాళ్ళ కళ్యాణ గుణాలనేటటువంటి ప్రవాహం, ఒక పెద్ద నది ప్రవహించేస్తోంది, ప్రవహించేస్తూ ఉంటే ఆ రామానుజుల కళ్యాణ గుణాలనేటటువంటి ఆ నదిలో ఉన్న నీరుని హాయిగా అనుభవిస్తున్నాను. ఇంకా నేను పొందిన హితాలని గురించి ఏం చెప్పనయ్యా? ఉల పిల్లయ్య దానికి అంతం లేదు. చెప్పడం మొదలు పెడితే ఏమిటండి మీకు రామానుజులు చేసిన మేలు? ఎంతకని చెప్పనండి, అన్నీ చేశారు కనుక అంతు లేని మేలు పొందాను తండ్రి రామానుజ నీ వల్ల అంటున్నారు. తరువాత ఓ దియ వేదత్తి నెల్పొరుడాయి అదను మిక్క సోది అయినాదని నారిషల్ గిన్న తొండారు వేదమై తీర్థ రామానుసనై తుజం పెరియోర్ పాదమల్లాల్ ఎంత నారు ఎర్కు యాదన్నం పత్తిలయ్యే. నా ఆరు ఎర్కు నిండైన నా ఆత్మకు, నిండైన ఆత్మ అంటే ఆత్మ ఎప్పుడు గొప్పదే, కానీ ఆ గొప్పతనం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే తన స్వరూపం తనకి స్పష్టంగా తెలిసి ఈ ప్రకృతి సంబంధం వలన కలిగిన అజ్ఞానం తొలగిపోతే అది ఆరు ఏర్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు భగవద్ రామానుజులను ఆశ్రయించామో అప్పుడు మన ఆత్మ ఆరు ఏర్ పూర్ణ స్వరూపం కలిగిన ఆత్మ అయింది. అయితే వీరందరూ పెద్దలు, ఓది వేదత్తినుల్ పొరుడాయ్ అదను మిక్క శోధి అయిన అదనేనా అర్యాదు కలిగిన తొండర్ అందరూ కూడా ఎలాంటి వాళ్ళు, వేదంలో ఉన్న లోపలి అర్థం తెలుసుకొని పై అర్థం లోపల అర్థం రెండు ఉంటాయా? ఉంటాయి. వేదము అంతటా అంత ఆంతర్యంగా ఉండవలసిన దాన్ని పైకి చెప్పకుండా ఒక్కొక్కప్పుడు అగ్నిని ఆరాధించండి, ఇంద్రుణ్ణి ఆరాధించండి అని చెప్తూ ఉంటుంది. అలా చెప్పినప్పుడు దాని ఉల్పొరులు, ఉల్పొరులు అంటే అగ్ని అంటే ఎవరు? అగ్నే నయసుపధారాయే ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అగ్ని నన్ను ముందుకు నడిపించు, ముందుకు నడిపించు, మంచి మార్గంలో నడిపించు. ఎవరా అగ్ని? అగ్రం నయతీతే అగ్ని,
మీదకి తీసుకువెళ్ళగలిగేవాడే పరమాత్మ. ఆ పరమాత్మ అంతర్యామిగా కలిగినది పైకి కనిపించే అగ్ని, లోపల అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అని ఇలా తెలుసుకుంటే ఉల్ పొరుల్, లోపల అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళు అలా తెలుసుకున్నటువంటి భక్తులు పేదమై తీర్త వాళ్ళకున్నటువంటి కొరత తీర్చేలాగా మరి ఏమైనా తెలుసుకోలేకపోలేరేమో అని, ఎక్కడ పడితే అక్కడ దాస్యం చేసేస్తారేమో పై అర్థాలు తెలుసుకునని వారి యొక్క ఆర్తి తీర్చేటటువంటి వాడు రామానుజులు. అటువంటి వారు పాదాలు ఆశ్రయిస్తే నా పూర్ణ ప్రాణ, నా పూర్ణ ఆత్మకు మరొకటి మీ గతి అక్కరలేదు, మరొక ఆశ్రయం లేదు, అదే నాకు ఆశ్రయం. పత్త మనిషరై పత్తి ఆ పత్తు విడాదవరే ఉత్తారిన ఒడిందోడినయ్యేని ఒళ్ళియనూల్ కత్తాపరవు మిరా మనుషునై కరుదుముళ్ళం పెత్తారు ఎవర్ అవరెమ్మయి నిన్నాళం పెరియవరే. పత్త మనిషరై పత్తి, పత్త కూడని మానవుల్ని పడుతున్నాను నేను, వాళ్ళలో ఏమీ గొప్పతనం లేదు, ఏదో కాస్త ఈ లౌకికమైన సుఖాలకి చెయ్యి అందిస్తారని వాళ్ళ దగ్గర ఎంతెంతో విధేయతతో ఉంటున్నాం. అయ్యో ఆ పట్టు వదలటం లేదు, పట్టెత్తం ఏనాడో ఆ పట్టు వదలకుండా వాళ్లే ఉత్తారు, వాళ్లే బంధువులు అనుకొని వారి వెంట తిరిగిపోతూ వారు ఏ పని చెప్తే ఆ పనుల కోసం పరిగెడుతున్నాను. ఓడి ఓడి అంటే పరిగెట్టి ఎంత హడావిడో. ఏదో మనకి కృష్ణుణ్ణి గురించి ఒక కవి పరుగు పరుగున రాబోయి బాలకృష్ణ అంటాడు. కృష్ణుడు పరిగెట్టి రావాలని కోరుకుంటారు భక్తులు, కానీ మనం ఈ లౌకికమైన వారిని ఆశ్రయించి వారు చెప్పిన పనులు చేయడానికోసమని పరుగులు తీసేస్తున్నాం. నేను అయ్యాను కానీ అదంతా అయిపోయిందయ్యా, ఇప్పుడు మరి బెంగలేదు. ఎందుకని ఇప్పుడు నిన్ను ఆశ్రయించిన తర్వాత ఒళ్ళియను గొప్ప శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళ చేత కీర్తింపబడుతున్నటువంటి రామానుజులను అనుసంధించాక మనస్సు దొరికింది. ఇప్పుడు నాకు నా మనస్సు భగవద్ రామానుజుల వైపు అభిముఖమైంది. ఇంకా మరి పర్వాలేదు, వారే నన్ను పరిపాలించేటటువంటి పెరియార్ మహానుభావులు, ఇంకా నీచుల్ని ఆశ్రయించడం అనే దుర్గతి నాకు ఉండనే ఉండదు అంటున్నారు. పేరియవర్ పేశులం పేదయర్ పేశులం తన గుణంగల కూరియ సొల్లెన్ను ముడియవనెన్నెన్ను ఉనర్విల్ మీ కోరు తెరియం వన్ కీర్తి రామానుషన్ మరై పేరిందులహిల్ పురియునన్ జ్ఞానం పొరుందాదవరై పారం కలియే. కలిపురుషుడు చాలా బాధ పెట్టేస్తాడు ఈ లోకాన్ని, ఎంచేత ఎవరు ఉపదేశించినటువంటి వాటిని కూడా దాన్ని అందకుండా చేసేస్తాడు, పీడించేస్తాడు. ఎవరిని పీడిస్తాడు? కలియుగం లక్షణం కదా, అందరినీ పీడిస్తాడా? లేదు లేదు, అందరినీ పీడించనే పీడించడు, ఎవరిని వదిలేస్తాడు? చూసారా, వాటర్ ప్రూఫ్ అంటారు ఒక ఏదో వాసి అది కొన్నిటికి, నీటిలో పడిపోయినా అదేది పాడవదు, మిగతా అన్నిటికీ పాడవుతాయి కానీ వాటర్ ప్రూఫ్ ఉన్నది పాడవదు. అలా కూడా మనం రామానుజ ప్రూఫ్, మనం అందరం కూడా జ్ఞాన శక్తులతో నిండి మనసు మన మహాత్ములు పలికిన పెద్ద తెలివైన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు రామానుజుల గుణకీర్తనం చేసిన పేదయ్యర్ అంటే ఏమీ తెలియని వాళ్ళు, ఈ మాట అంతే గొప్ప మంచో తెలియని వాళ్ళు, వాళ్ళకి అలవాటు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దలు రామానుజ 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 అంటూ ఉంటే అలా అనేస్తున్నారు అనుకోండి, వాళ్ళన్నా ఆ గుణాలకి కొరత లేదయ్యా, ఆ మాట అంటే చాలు. ఈ కలి పురుషుడు మరి ఏమి చెయ్యలేడు, మన్ని కలికుండే లక్షణాలు అజ్ఞానం, దుర్మార్గత, హింసాపరత్వం ఇవన్నీ కలిగించగలిగిన కలియుగం కూడా మన్ని రామానుజ నామానుసంధాన తత్పరులను ఏమీ చెయ్యలేదు. కలిమిక్క సెన్నెల్ కజువి కురయల్ కలైపెరు మానువలి ముక్క పాడలేయుండు తన్నుళ్ళం తడి తదనాల్ బలిమిక్క సీయమి రామానుజన్ మరైవారి అరాం పులిమిక్కదెన్ను ఈ భువన తెల్వందమైపోతువనే. బాగా నీటి సారం కలిగిన ఎర్రధాన్యాలు పండే క్షేత్రాలు ఉన్నటువంటి తిరుకురయిలూరు అనే దివ్య దేశంలో అవతరించారు తిరుమంగయాళ్వార్. ఆ తిరుమంగయాళ్వారి యొక్క పాటలు శాస్త్రములు, శాస్త్రం ఏం చెప్పిందో అవే చెప్పారు తిరుమంగయాళ్వార్. ఏమి శాస్త్రం ఏమి చెప్పింది? కారణంతో ధ్యేయ
కారణతత్వాన్ని ధ్యానించు. ఎవరా కారణతత్వం? ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏమి జాతాన్ని జీవంతి అంటూ ఎవరి నుండైతే ఈ సృష్టి జరిగిందో, ఎవరు దాన్ని రక్షిస్తున్నారో, ఎవరిలో చివరికి లయమైపోతుందో వారిని ధ్యానించు. ఎవరైనా అంటే నారాయణ వైదం అగ్రవాసీత శుభాల ఉపనిషత్తు చెప్తుంది, మొట్టమొదట ఉన్నవాడు నారాయణుడే. అంటే కారణతత్వం అంటే నారాయణుడే, ఆ నారాయణుడిని ఆశ్రయించండి అని శాస్త్రాలు చెప్పాయి. అదే విషయాన్ని మన తిరుమంగయ్యాళ్ళ వారు చెప్పారు. వారి పాటల్ని మంచి రాగాలతో కూడా ఉన్న తిరుమతి దివ్య ప్రబంధాన్ని అనుభవించి తను ఉళ్ళం తడిత్ మనస్సులో ఉబ్బి తబ్బిబ్బైపోతారట రామానుజులు. దాంతో ఏమైంది, వలిమిక్క స్వీయ విరామానుషన్, మంచి బలం కలిగిపోయిందిట. బలం అంటే ఏంటి, ఇంకా మనస్సు ఎప్పుడు చలించకుండా ఇతర విషయాల మీదకు వెళ్లకుండా. ఇప్పుడు చూడండి, ఒక బాగా లావుగా దుఃఖలాగా ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని ఊపితే లాగలేము, ఇటు అటు తీయలేము. అలాగా ఇప్పుడు శారీరకమైన బలం కాదు, ఇక్కడ మానసికంగా ఎంత దృఢమైపోయిందంటే నారాయణ తత్వం యొక్క పరమార్థాన్ని విశ్వసించి మిగతా ఎవరు ఏమి చెప్పినా చెలించకుండా ఉండే బలం కలిగినటువంటి రామానుషన్ మరైవాదియరోం, వారు వేదాలలో ఉన్న విషయాలను తెలుసుకున్నటువంటి వారు. పులి మిక్కదన్ని పువనత్తెన్ను అందమైపోతువనే, అదిగో అలాంటి వేదాల్లో దుర్వాదాలు చేసే కుదృష్టులు ఉంటారు, వాళ్ళందరూ పులులు. ఆ పుల్ల మీదకి సింహంలా వచ్చి పడిపోతారు భగవద్ రామానుజులు. వాళ్ళలో ఉన్న కొరతని తీర్చి మనకి మంచిని అందిస్తారు. పోత్తుడుం శ్రీలక్ష్మి రామానుస నిన్ పుగస్తెరిందు చాచువ నేరదు తాజ్వదు తీరిల్ ఉన్ సీర్తన కోరి ఏతమే కొండిరుక్కిల్ என் மனமே தியன் ஆத்தகில்லாததற்கு என்னினவா என் தஞ்சுவனே. யோக்யத லேனி மனம் இலாண்டி ராமானுஜ நாமானுசந்தானம்ல சித்தப்படிபோத்துனாம் கதா, அது நிந்தைபோத்துந்தேமோ வாரிணி. அந்த அர்ஹத லேனி வாழ்வு வாரி குறிஞ்சி செப்பே அது நிந்தைபோத்துந்தேமோ. நீ நீ ஊசெத்தக்குண்ட பாபாய் அசல నీ ఊస అసలు పట్టించుకోకపోతేనే నీ గొప్పేమో. ఇంత అల్పుడు రామానుజుల గురించి చెప్తున్నారండి, అయితే ఆయన కూడా పెద్ద గొప్పవాడు కాడు కాబోలు అనేసుకుంటుందో ఏమో లోపం అని భయం వేస్తుందయ్యా. కానీ మళ్ళీ మీ ఔదార్యం చూస్తే లేదు, పాపం ఇతడి యోగ్యత లేదు, కానీ పొగడకుండా ఉండాలంటే మనసు ఊరుకోలేదు కనుక ఆర్తి వల్ల కీర్తిస్తున్నాడు అని తమరు తలుస్తే, అహంకారంతో కీర్తిస్తున్నానని భావించకపోతే చాలు స్వామి నాకు భయం వేస్తోంది, కీర్తించేస్తున్నాను కానీ తప్పు కాదు కదా అని భయం వేస్తోంది అంటున్నారు. వినయోర్ పిరవియై నీ కుంపిరానై ఇన్నీనిలత్తే ఎన్నయాడవందై రామానుషనై ఇరుక్కవిగల్ పునయోర్ పునయం పెరియవర్ తోళ్గడిల్ పూంతొడయల్ వనయార్ పిరప్పిల్ వరుందు వర్మాందర్ మరుడు సురందే. స్వామి మీ గురించి ఆ రామానుజుల గురించి అందమైన కవిత్వాలు చెప్పగలిగిన వాళ్ళు ఎందరో వారి గురించి పాటలు పాడుతూ పాడుతూ ఉంటారు. అలాంటి పాటలు పాడేవారు అంటే భగవద్ రామానుజులు నర్చించే వారి యొక్క ఆ పాదాలలో పూల మాలికలను సమర్పిస్తూ ఉంటారే వాళ్ళు. వాళ్ళ అజ్ఞానాన్ని వారు అటువంటి వారిని సేవించని వాళ్ళు, సేవించిన వాళ్ళు గొప్పతనం చెప్పారు, సేవించని వాళ్ళు అజ్ఞానాన్ని పొందిపోయి ఈ సంసారంలో పడి ఉండి పాపం దుఃఖపడుతూ ఉంటారు. వాళ్ళకి భగవద్ రామానుజులు అంటే రుచి ఉండదు పాపం, ఎందుకనో దురదృష్టం వల్ల. అలాంటి వాళ్ళు ఎప్పుడూ సంసారంలో కొట్టుకుంటూనే ఉంటారు. మరుల్ సురంద్ అగమవాదియల్ కూరుం అనప్పరుడాయ్ ఇరుల్ సురంద ఎత్త పులహిరుల్ నీంగ తన్నీండియ సీర్ అరుల్ సురందెల్లా ఉయరుగలుక్కం నాదన అరంగనెన్నుం పొరుల్ సురందాన్ ఏ మిరామానుషన్ మిక్క పుణ్యనే. ఆగమవాదులు, ఆగమాలు అంటే భగవద్ ఆరాధనను తెలియచేసే గ్రంథాలు, అందులో కొన్ని క్షుద్రాగమాలు ఉన్నాయి. ఆ క్షుద్రాగమాలు ఏం చేస్తాయంటే హింసా ప్రవృత్తిని ప్రకోపింపచేస్తాయి, వెళ్ళి బలులు ఇవ్వాలి ఇలాగో అలాగో అని చెప్తూ ఉంటాయి, అర్హత లేని వారిని ఆరాధించమని చెప్తూ ఉంటాయి. అలాంటి ఆగమాలలో ఉండేటటువంటి చిన్న లోట్లను కూడా సర్దుబాటు చేసి లోకంలో ఉండే అజ్ఞానాంధకారం తొలగిపోయేలాగా
తన మంచి మాటలతో కృపతో మనందరి మీద ప్రవహింపచేసేసి ఆ చక్కటి వాక్కులను కృపను మన మీద ప్రసరింపచేసి ప్రత్యేకమైనటువంటి కరుణ కలిగి మన మీద ఎలా ఉయర్హడుకం అన్నర ఆత్మలకు నాదన్ స్వామి అరంగన్ రంగనాథుడే అని చెప్పారు. రంగనాథుడే మనకు అందరికీ ఆ పరదైవం, మిగతా అందరూ దైవాలు. దైవాలందరినీ కూడా మనం ఆదరిద్దాం, కానీ ఆరాధించవలసినది పరదైవాన్ని. ఆ పరదైవం భగవన్ నారాయణుడు, భగవంతుడైన నారాయణుడు. ఆయనే శ్రీరంగనాథుడిగా అర్చా రూపంలో ఉన్నాడు స్వామి అని చెప్పారు భగవద్ రామానుజులు. అలాగ చెప్పి మనకి వాస్తవాన్ని తెలియచేసిన పుణ్యాత్ములు భగవద్ రామానుజులు. పుణ్య నోన్బు పురిందుమిలే నడిపో తిసెయ్యం మన్నరం కేల్వి నువన్ను లేని చెమ్మై మాల్పులవరకు ఎన్నరం కీర్తి రామానుష ఇన్ను ఈ పుహుందు ఎన్ కన్నుళ్ళం నెంజుళ్ళం నిన్న ఈ కారణం కట్టురయ్యే. స్వామి నువ్వు వచ్చేసి ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేసి కవిత్వాన్ని చెప్పగలిగిన వారికి కూడా పూర్తిగా తెలుసుకోలేరయ్యా నీ కీర్తి. అలాంటి రామానుజ నేను ఏ నోము నోసానో, పుణ్యం నోన్బు పుణ్యమైన ఏ నోము నోసానో, కానీ నేను ఏం చెయ్యలేదే. ఆలోచిస్తే ఏమీ నోములు నోచినట్టు నాకేం తెలియటం లేదే. మరి దేవరవారి శ్రీచరణాలని కీర్తించడానికి తగినటువంటి సూక్ష్మమైన అరుదైన వినికిడి శక్తి కలిగించేవయ్యా నాకు అదీగా నాకు చేసింది. ఏం చేస్తాను, పెద్దలు చెప్పిన మాటలు వినాలి అనిపించింది. ఎలాంటి మాటలు అంటే సూక్ష్మమైనవి, అంటే లోపల ఉండే తత్వాన్ని తెలియచేసేది, అరుదైనది, ఎవరికీ లభించినది. అలాంటి విషయాల్ని వినాలి అనిపించేలా చేసావు. ఇప్పుడు నాకేమైపోయింది వినగా, నా కళ్ళల్లో నువ్వే, నా మనస్సులో నువ్వే, అంతటా చేరిపోయావయ్యా. ఎందుకు ఇలా చేసావు అసలు చెప్పు ఒకసారి. నేను ఏమీ చేయలేదు కదా, నాకే శక్తి లేదు కదా, ఎందుకయ్యా నన్ను ఇలా అనుగ్రహించావు రామానుజ అంటున్నారు ఆనంద తరంగితులై. కట్ట పొరులై మరై పొరులన్ను కయవారి చొల్లు పెట్టై కెడుక్కుం పిరాలనే ఎన్ పిరవిని ఏకిట్టిక్కిజంకుడు తన్నరులెన్ను ఒడు వాళ్ళురువి వెట్టిక్కలైందై రామానుష నన్నయ్య మెయిత్తవనే. అర్థాలు వేదానికి అర్థాలు చెప్పేస్తారు చూసారు, ఎవరికి తెలిసిన అర్థాలు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మనకి ఏదో ఎవరో భాగవతం చదువుతూ మనువు నాలభవాడు తామసుండనగా ఉత్తముని భ్రాత అని ఒక పద్యం ఉంటే మనువు నాలభవాడు అనేది వాటి ఇష్టం వచ్చినట్టు విషయం. మణుగు నాలిక ఉందిట వాడికి, మణుగులని అప్పుడు మనకి ఇప్పుడు కేజీలాగా లెక్క పూర్వకాలం. ఆ నాలికే మణుగుంటే ఇంకెంత ఉన్నాడో అని వాడు లెక్క వేసేట. అలాగా అర్థం ఇష్టం వచ్చినట్టు చెప్పిస్తూ ఉంటారు. చట్టపురులై అంటే చెడ్డ అర్థాలను, మరై పురులను అవే వేదంలో ఉన్న అర్థం. మరై అంటే వేదం, ఆ వేదంలో ఉన్న అర్థం ఇదే మేం చెప్పిందే అని వాళ్ళు ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పేస్తూ ఉంటే వారు చెప్పిన అర్థాల నుంచి మన మనస్సుని మళ్లించి అది తప్పు సుమాని బోధపరిచి సమూలంగా దాన్ని ఖండించి మనకి మంచి దారిలో నడిపించిన వారు భగవద్ రామానుజులు. అదిగో అటువంటి ఇప్పుడు చెడ్డ మనస్సులోకి వెళ్ళిందంటే అది మళ్ళీ సిద్దుబాటు అవ్వడం చాలా కష్టం. ముందర వెళ్ళేయకూడదు. తెల్ల కాగితంలో ఉన్నప్పుడు ఏదైనా మంచి శ్రీరామ అని రాయొచ్చు. ముందర దాని నిండా ఖరాబుగా ఉన్నప్పుడు మంచిని ఎక్కించడం చాలా కష్టం. కానీ అలా కష్టపడి ఆ అపార్థాలను మన మనస్సుల్లోంచి తొలగించి అసలైన అర్థాన్ని తెలియచేశారు భగవద్ రామానుజులు. అందుకని ఎలా ఎలా చేశారు, అదో పెద్ద తుప్పలు బలిసిపోయినట్టుగా ఈ తప్పుడు అర్థాలు లోకల్లో వ్యాపించుంటే పెద్ద ఒళ్ళు వాళ్ళు ఉరివి ఒక కత్తిని చలిపించి వాటన్నిటిని ఛేదించారు భగవద్ రామానుజులు. ఏమిటా కత్తి, అరుళ్ళు అనుగ్రహం అనే కత్తి చలిపించారు. అనుగ్రహం వల్ల మనకి అసలు అర్థాలని తెలియచేశారు. తవందరు సర్వం తగవంతరం తెలియా పిరవి పవందరం తీ పాతిత్తరం పరందాను మెన్నం తివందరం తీదిలిరా మనుషన్ తన్నై సార్ందవరగలకు ఉవందరం దేనవను సీరన్ని ఆనన్ను మున్మహిందేనే. ఆహా స్వామి, నేను ఇంకా భగవద్ రామానుజుల కళ్యాణ గుణాలు తప్ప మరి దేనిని అనుభవించలేను. ఏమెందుచేత వారిని ఆశ్రయిస్తే మొట్టమొదట శరణాగతి నిష్ఠని కలిగించేస్తారు. ముందర మనకి భగవత్ సన్నిధిని
స్వామి నేనేమి చేయలేనయ్యా, నువ్వే నాకు గతయ్యా అని పాదారవింద సన్నిధిని శరణాగతి చేసే స్థితిని కల్పిస్తారు. తర్వాత స్వరూపానికి తగినటువంటి భక్తిని కలిగిస్తారు. శరణాగతి అంటే భగవత్ సన్నిధిని మన భారాన్ని అప్పచెప్పడం, భక్తి అంటే ప్రీతిపూర్వక అనుధ్యానం భక్తిరీత్య అభిధీయతే అని భగవాను ప్రీతిగా మనసులో నిలుపుకోవటం. తర్వాత ఈ జనన మరణాలు అంటే పుట్టుక చావు కారణమైనటువంటి సంసారం అంటే ఏదో భార్య పిల్లలు మనవలు అది కాదు. సంసారం అంటే పుట్టుక చావు ఈ సర్కిల్ ని సంసారం అంటారు. దానికి కారణమైన అనాదైన పాపాలన్నీ పోగొడతారు, చివరికి వైకుంఠాన్ని ఇచ్చేస్తారు. మరి ఇలాగే వారిని తప్ప మరెవరిని తలుచుకుంటాం? ఇన్ని ఉపకారాలు చేసిన వారిని వదిలేసి ఏదో ఒకటో ఆరా చేసిన వాళ్ళని తలుచుకుంటామా? లేదు లేదు. రామానుజేరే నాకు ఎప్పుడు రామానుజుల కళ్యాణ గుణాలే నాకు ఇష్టము. ఉన్నిందు ఎరుగలు కుత్తవనే చేయుదు అవర్కుయవే వర్ణం పరమం పరుగులనాంబడి పళ్ళు ఎర్కం ఎన్నిన్ తలై నిన్ను ఈడలిపోనే మిరామానుషన్ మణ్ణింతలత్తదిట్టు పోయి మరై నాలుం వలర్తవనే. అందరు ఆత్మలందరి హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉండి వాళ్ళని మంచి మార్గంలో ప్రవర్తింపజేయడానికి వాళ్ళ చేత మంచి పనులు చేసి చేయింపచేసి ఉజ్జీవింపచేసేవాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడూ కూడా మా అందరిలోనూ అంతరాత్మగా ఉంటాడు. నువ్వు వేరు, పరమాత్మ వేరు, కానీ ఎప్పుడూ నిన్ను విడది ఉండడు. రత్నము కాంతిలాగా, సూర్యుడు కాంతిలాగా ఎప్పుడూ భగవాను వీడి ఆత్మ ఉండదు. ఆత్మలో చేరి భగవంతుడు ఉంటాడు, ఉండి నీకు మంచి బుద్ధులు పుట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తరింపచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది భగవంతుడి యొక్క పద్ధతి. అదిగో ఆ రీతి భగవంతుడి భగవద్ రామానుజుల రీతి చూడండి. ఆయనలో మరి ఈయన ఆయనకి ఎక్కువ ప్రేమ, ఈయనకి ఎక్కువ ప్రేమ, మన మీద భగవానుడికి ఎక్కువ ప్రేమ, రామానుజులకి ఎక్కువ ప్రేమ అంటే లేదండి. ఆయన కన్నా ఈయనకి ఎక్కువ ప్రేమ. ఎందువల్లంటే వారికి మోక్షాన్ని అనుగ్రహించడం కోసమని పరమపదంలోంచి భూలోకానికి వచ్చేసి వేద మార్గాన్ని సుప్రతిష్ఠం చేసేసారు మన భగవద్ రామానుజులు. భగవంతుడు స్వతంత్రుడు కనుక మనం తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడు, ఒప్పు చేస్తే రివార్డ్ ఇస్తాడు. కానీ మన భగవద్ రామానుజులకు అలా తెలియదు. చెడ్డ చేసినా మంచి చేసినా వాడిని దిద్దుబాటు చేసి వాడిని ముక్తి మార్గంలో పయనింప చెయ్యాలన్నదే వీరి ఉద్దేశం. అందుకే అవతరించినప్పుడు ముందుగా కండిషన్ పెట్టి నాకు నేను ఎవరికి పంపిస్తే వారికి మోక్షం ఇవ్వాలి సుమా, అలా అంగీకరిస్తేనే నేను అవతరిస్తాను అని ఎందుకు తీసుకున్నారు ఆర్డరు? కొందరి మీద ఫేవర్ అని కాదు, ఎవరిని కూడా వద్దని ఆయన అడ్డకుండా ఉండడానికి, అందరినీ పంపించేయడానికి. అది భగవద్ రామానుజుల ప్రేమ. వలరుం పినికొండ వల్వినయోల్ మిక్క మిక్క నల్వినయిల్ కిలరుం తుణివు కిడై తరియోదు ఉడయిత్తలయోంతలరుమలవం తరిత్తం ఇందుం తని తిరువేల్ కూలరం ఇరయివన్ని రామానుసందన్నయ్యూత్తవరే. ఈయన మరై నాలుగు వడత్తవన్ అంటే నాలుగు వేదాలు కూడా వర్ధిల్ల చేశారు భగవద్ రామానుజులు. వారి ఆజ్ఞలోనే వారు అర్థం చెప్పడం వల్లనే చక్కగా వేదం యొక్క అర్థం అందరికీ తెలియచేశారు. ఈ అనాదైన పాపాల వల్ల మనసులో భక్తి మిగలకపోతే, ప్రపత్తికి కావలసిన విశ్వాసం కలగకపోతే, అత్యంత హేయమైన శరీరాన్ని పోషించుకుంటూ ఇదే మన గొప్ప అనుకొని ఆ శబ్దాది విషయాల్లో ఉనికి కలవాడిపోయి ఉంటాం కదా. అలా ఉంటే భగవద్ రామానుజుల ఎవరు రక్షకులు మనకి? భగవద్ రామానుజుల అంతవరకు అక్కర్లేదులేండి. భగవద్ రామానుజులను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారే వాళ్ళు చాలు. వాళ్ళ తదీయ అభిమాన నిష్ఠుడు అంటే తదీయులు అంటే వారికి చెందినవారు. భగవద్ రామానుజులకి చెబుతున్న వాడినై ఉండి నాకు ఉన్న పాపాలని పోగొట్టుకుంటున్నాను అని అంటారు. తన్నై ఉత్తాడు చెయ్యం తన్మైనోరు మన్ను తామరై తాడు తన్నయుత్తాడు చెయ్యన్న ఎత్తానెన్న తన తగవాలు తన్నయుత్తారన్ని తన్మయుత్తారిల్లై ఎన్నరిందు తన్నయుత్తారై రామానుషన్ గుణం చాత్తిరుమే. భగవద్ రామానుజులు నన్ను తనకి దాసుడిగా చేసుకోకుండా
తమను ఆశ్రయించిన వారికి నన్ను దాసుడిగా చేసాడేంటి, తమకి డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు కదా అంటారా? అబ్బే కాదండి, అందరూ నన్నే ఆశ్రయిస్తున్నారు తప్ప నన్ను ఆశ్రయించిన వాడిని ఆశ్రయించకపోతే ఎలాగా? అమదనారు నువ్వు నన్ను ఆశ్రయించిన వాడిని ఆశ్రయించే అధికారిగా ఉండు అని కూరత్తాళ్వానికి శిష్యులే అమదనారు కనుక కూరత్తాళ్వాన్ని ఆశ్రయించమని నన్ను ఆజ్ఞాపించారు. ఇది ఎక్కువ ఫలితం, అందుకని నాకు ఈ మంచి అవకాశం ఇచ్చారు అని పొంగిపోతున్నారు మన తిరువరంగత్ అమదనారు. తక్క శమణరం షాకియ పేయగలం తాల్చడు యోలు సల్కత్త సోంబరం తొంభై 97. మరి మధ్యలో 98వ పాసరం. ఇడుమే ఇనియ సువర్க்கத்தில் இன்னும் அரகலிட்டு சுடுமே அவத்தை தொடர் தருதொல்லை சுஜல் பிறப்பில் நடுமே நம்மிரவ மனுஷன் நம்மை நம் வசத்தே விடுமே சரணமென்னால் மனமே வையல் மேவுதற்கே. ஓ மனசா, மனசுதோ చెప్తూ ఉంటారు మాట మాటకి. మనసు లొంగితే మరి ఇంకా మంది జయించేవాడు లేడు కదా, అందుకని మనసుతో మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఏది కావాలో అది దొరుకుతుందా? అసలు మనం పొందవలసింది ఏదో పొందగలమా అని కల్పపడకే మనసా. ఎందుకు స్వర్గానికి వెళతామా నరకానికి వెళతామా, ఈ సంసారంలోనే ఉండిపోయి ఇలా తిరుగుతూ ఉంటామా అని నువ్వు అలా ఆలోచించుకో, బాధపడకు. ఎందుకని శ్రీమద్ రామానుజుల చరణాలే శరణమని ఒక్కసారి పలికితే చాలు కదా, ఆయన మన విడిచిపెట్టరే. కొన్నాళ్ళుండి ఆనందాన్ని పొంది వెనక్కి రావలసి ఉండేది స్వర్గం. మనం తీసుకుపోవాలి అక్కడికి పంపిస్తాడా ఆయనకి తెలీదా? దుఃఖాలు అనుభవించే చోట నరకం, అక్కడికి మంది పంపిస్తాడా ఆయనకి తెలీదా? అది హింసింప చేస్తాడా? సుఖ దుఃఖాలు మారి మారి అనుభవించే చోటు మన ఇరులతర మాంగ్యాలం అజ్ఞానాన్ని ఇచ్చే భూమి, ఇక్కడ మన నిలిపి ఉంచేస్తాడా? ఈ లోకంలో కొన్నాళ్ళు మన ఉంచినా మన శిరస్సును మనమే ఖండించుకునేలాగా మనం చేసే పనేమిటి ఇక్కడ? మన తల మనం నరుక్కున్నట్టు, మన జట్టుకొమ్మ మీద కూర్చో ఆ జట్టుకొమ్మ నరికేసుకున్నట్టు ఈ శరీరంతో ఉండే ఇతర విషయాలను అనుభవించి పాడైపోతూ ఉంటామే. ఇక్కడ మనం ఉంచేస్తాడా? మన తెలివి తక్కువ ఆయనకి తెలియదా ఏమిటి? అందువల్ల నరకానికి పంపించడు, స్వర్గానికి పంపించడు, ఈ సంసారంలోనూ ఉంచడు. చిన్నగా మనం ఎక్కడికి చేరాలో ఆ పరమ పదానికే చేరుస్తారు భగవద్ రామానుజులు. గాబరా పడకు మనసా అని చెప్తున్నారు. తక్క శమణరం షాకియ పేయగలం సోంబరం సూవియ నాదరం నాన్మనయం విత్తుకురుంబు సైనీశరం మాండవర్ని నిలిత్తే పార్ పట్టకమ్మిరామానుష పోన్ ముని పోంద పిన్నే. ఈ భగవద్ రామానుజులు ఈ లోకంలో అవతరించిన తర్వాత జైనులు, బౌద్ధులు, చార్వాకులు, పాశుపతులు ఇలా మొదలైన మాయావాదులు మొదలైనటువంటి ఇతర అంటే అసలే పాపం అందరూ కొంతమంది వేదాన్ని అంగీకరించలేదు, వాళ్ళని మనం స్వీకరించాం. వేదాన్ని అంగీకరించిన వాళ్ళు అందరూ గొప్పవాళ్లే, కానీ ఆ అర్థం తెలియటంలో చిన్న పొరపాట్లు జరిగినందువల్ల అసలైన అర్థాన్ని తెలుసుకోలేకపోయారు. వారందరినీ దిద్దుబాటు చేసి అసలైన అర్థం వేదానికి ఏదో మనకి తెలియచేసిన వారు భగవద్ రామానుజులు కనుక వారిని ఆశ్రయించిన వాళ్ళకి ఏ హాని కలగదు అంటున్నారు. పోందట నెంజం పొందండు ఉన్నది అడిపోదు లంచురాందెలిదే మన్నమరందిడవేణి నిన్బాల్ అదువే ఈందిడవేండు మీరా మనుష ఇదివన్నీ ఎన్నుమ్మా అన్నగిల్లాదు ఇది మత్తన్ను కాటి మయక్కిడలే. స్వామి రామానుజ, ఈ దాసుడి మనస్సు, నేను దాసుని ఎప్పుడు నీ కింద బంట్రో, మనం బంట్రో తంటాం కదా, అంటే మనం పెట్టుకున్నటువంటి కూలికి పెట్టుకున్నవాడు ఇంత జీతం మనం ఇస్తామంటే ఆ నెలంతా మనం ఏది చెప్తే అలా పనిచేయాలి. అలాగా నువ్వు నన్ను కూలికి పెట్టుకున్నావయ్యా, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, నీ అనుగ్రహమే కూలి. దాంతో నువ్వు నీ కన్యాగుణాలనే ఎప్పుడు అనుభవించాలని ఆశపడుతున్నాను. గొప్ప అభినవేశంతో మీ దగ్గరికి చేరాను. అయితే ఇంకొక విషయాన్ని కోరదు నా మనస్సు, మరి దీన్ని మరి సంసారంలోకి తోసయ్యకయ్యా బాబు. ఎప్పుడు నాకు చెయ్యటనిచ్చి నీ దగ్గరే స్థిరంగా ఉండేటట్టు చెయ్యాలి అని భగవద్ రామానుజుల సన్నిధిని ప్రార్థన చేస్తూ తమ మనస్సును ఒక తుమ్మెదగా చెప్పి ఆ భగవద్ రామానుజుల దివ్య గుణాలు ఒక తేనెలాగా భావించి ఆ తుమ్మెదకు ఆ తేనె తప్ప మరేది అవసరం లేదయ్యా అటువంటి స్థితిని కల్పించు అంటున్నారు.
மயக்கும் இருவினை வல்வியல் பூண்டும் மதிமயங்கி துயக்கும் பிறவியல் தோன்றிய என்னை துயரகத்து உயர்கொண்டவள் இராமானுஷா எனதுன்னி நயக்கும் அவர்க்கிது இஜுக்கன்பர் வல்லவர் என்னைந்தே. பகவத் ராமானுஜலுக்கு ரெண்டு லட்சணாலு உண்டாயி, ஒகட்டி பாவனத்வம், ரெண்டு போக்யத்வம். ஆயன சூஸ்தே பவித்ருடு, ஆ பவித்ரத்தே காக்குண்டா சூடகானே ஆஹா ராமானுஜா ராமானுஜா అని పరవశించి పోయేలాంటి అనుభవించాలి అనిపించేటటువంటి రూప సౌందర్యం, గుణ సౌందర్యం. పాపాలు పావనత్వం ఉండడం వల్ల భక్తుల పాపాలను పోగొట్టేసి పరిశుద్ధులుగా చేయగలడు. భోగ్యత్వం ఉంది కనుక ఎప్పుడు ఆయన చుట్టూ మనం తిరగాలి అనిపించేలా చేయగలడు. దీనిలో ఏది గొప్పది రెండిట్లో అంటే పావనత్వం కూడా భోగ్యత్వమే గొప్పది. ఎందుకంటే ముందర ఆయన దగ్గరికి వెళితే కదా ఆయన మన పాపాలని పోగొడతాడు. వెళ్ళాలనిపించాలి కదా, అసలు వెళ్ళాలని అనిపించకపోతే ఏం చేయగలం? ఎప్పుడు అనిపిస్తుంది? ఆయన రూపంలో ఆయన గుణాలలో ఉండేటటువంటి భోగ్యత అనుభవించాలి అనుభవించాలి అనిపించే లక్షణం ఉండడం వల్ల అది చూసి మనం వారి దగ్గరికి చేరతాం కనుక చేరిన తర్వాత కదా పావనత్వం. అందువల్ల ముందర భోగ్యత్వం అంటేనే నాకు ఎక్కువ ఇష్టమయ్యా, తర్వాత పావనత్వంలోకి దిగాను అని చెప్తారుట మన రామధనువారు. వయ్యం మనము కుణంగలై ఉన్ని ఎన్నాయిరుందెం అయ్య రామానుషన్ నిన్నరేక్కుం అరువినయేన్ కయ్యం తుజము కణ్ కరుదిరుం కానక్కడల్ పుడైసూ వయ్యమిన నిల్దన్ వన్మ ఉన్ వన్మై ఎన్వాలెన్ వలరుందదువే. స్వామి, నాకు నా మనస్సులో దేవర వారు అంటే తమ యొక్క ఊనిక కలిగి ఉంది. ఎప్పుడూ నీ మంచి గుణాల మీదే మనస్సు నిలుస్తుంది. కానీ అయితే ఇంతగా శీల గుణం ఉంటుందా? శీలం అంటే సౌశీల్యం అంటూ ఉంటారు కదా, మహత మందైస్సహ నీరంధ్రేణ సంశ్లేషం సౌశీల్యం. ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళతో అరమరికలు లేకుండా ఏమాత్రం భేదభావం లేకుండా కలిసిపోతే దాన్ని సౌశీల్యము శీలము అంటారు. అయితే ఇప్పుట ఈ రామధనారికి ఈ భగవద్ రామానుజుల శీల గుణం చూస్తూ ఉంటే అయ్యి బాబు ఏమిటండి మరి ఇంత లొంగిపోతారేంటండి, ఆయన ఎక్కడ మేమెక్కడ, మా వాళ్ళ దగ్గర ఇంత లొంగిపోయి మా మీద ఇంత ప్రేమగా ఉంటారేంటి అని తలుచుకుంటే కళ్ళు చెమర్చేసి మనసు ద్రవించిపోతుంది. నా మాట తమ నామ సంకీర్తనలో మునిగిపోయింది. నా చేతులు రెండు చేతులు జోడించి నమస్కరించడంలో నిమగ్నం అయిపోయాయి. నా కళ్ళు దేవరవారి రూపాన్ని చూస్తూ ఉండిపోతున్నాయి. అలా చూడాలని సహతా కలిగిపోతోంది. ఇంత మొత్తం నా ఇంద్రియాలు అన్నీ కూడా నీ పట్లనే చేరిపోయి ఉన్నాయి. ఇలాగ చేరేలాగా ఉంచుకునే ఔదార్యం నా మీద ఇలా ప్రవహింపచేసేస్తున్నారే, ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం! ఇది నేను ఎలా వర్ణించను ఈ ప్రేమని? చెప్పలేను, అంతే అనుభవించి తపించిపోవడం తప్ప ఈ ప్రేమని నిలబెట్టి చెప్పలేనయ్యా అంటున్నారు. వలరంద ఇంగోపమరంగలు నోయన్ను నోడవను చిలరంద పొన్నాహము కీర్తవన్ కీర్తి కీర్తి పైరజందు విళైందిరుం చందయ్య రామానుషన్ ఎందన్ నెయ్వినై నోయిగలైందు నన్యానమడత్తవన్ కయ్యిల్ కని ఎన్నవేన్. అబ్బా, మడంగల్ అంటే మొగసింహం. హిరణ్యకశిపుడు భగవానుణ్ణి ఎదిరించినప్పుడు ఎంత అపచారాలు చేసినా భగవానుడి కోపం రాలేదుట. కానీ పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టేసరికల్లా చాలా కోపం వచ్చేసింది. మరి ఇంక కోపం ఆపుకోలేకపోయాడు. ఆ కోపాన్ని బయటికి వ్యక్తం చేసే రూపంతో వచ్చేసాడు. కీర్తి పయరుజుంద విలయిందిరుముషుందై భగవద్గుణాలనేటటువంటి పైరు భగవద్ రామానుజుల మనస్సు అనే క్షేత్రంలో గొప్పగా బలిసి వృద్ధి చెందుతోంది అనడానికి ఇదిగో ఈ భగవద్గుణాలను అనుభవిస్తూ భగవద్ రామానుజులు మనకు చెప్పినటువంటి దానిలో ఆ నారసింహుడి యొక్క కీర్తిని చెప్పారు మనకందరికీ. అలాంటిది స్వామి ఆ భగవద్ రామానుజుల చిత్తం అంటే మనస్సు. ఆ మనస్సు అనేది ఒక పొలం అయితే అక్కడ బాగా బలిసి వృద్ధి చెందుతోంది నారసింహుడి కీర్తి. అలాంటి భగవద్ రామానుజుల్లాగా భగవద్గుణానుభవాన్ని పొంది ఆనందించేవారు ఎవళ్ళు లేరు. ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నారో ఎవరికి కూడా మిగతా వాళ్ళకి పాండిత్యం ఉంటే ఉండొచ్చు, వాదనా పటిమ ఉంటే ఉండొచ్చు,
కానీ భగవంతుడి గుణాలు చూసి పరవశించిపోయి ఆహా ఆహా ఓహో అని పొంగిపోయే మనస్సు మాత్రం మా రామానుజులకు ఉన్నట్టే ఎవ్వరికి లేదు అంటున్నారు. కయ్యిల్ కనియన్న కననై కాటి తరలం ఉంతన్ మెయ్యిల్ పిరంగియ సీరన్ని వేండిలన్యాన్ నిరయత్తొయ్యిల్ కిడక్కిలం తోదివిన్ చేరిలం ఇవ్వరుల్ని செய்யில் தரிப்பன்னி ராமானுஷா எம் செஜும் கொண்டலே சுவாமி நுவு ஏம் செப்ப கையில் கனி என்ன கணனை ஆயன சேதிலோ உண்டே பண்டு மா கிருஷ்ணுடு ஆ கிருஷ்ணுடு யொக்க சௌந்தர்யாన్ని మనకి చెప్పే తెలిసేలాగ చెప్పావు చెప్పి నువ్వు అలాంటి వాడివి చెజు కొండలు మంచి ఔదార్యం కలిగినటువంటి మేఘల లాంటి వాడివి కనుక కన్ననయ్య అంటే ఆ కృష్ణుడి కయ్యల్ కని అన్న అరిచేతిలో ఉసిరికాయ అంటారు కరతలామలకం అంటారు కదా అలాగ దర్శింప చేసిన మనకి కృష్ణుడు చూపించాడు పాపం ఎన్నో తెలియచేశాడు భగవద్గీతలో. కానీ ఉందన్ మెయ్యిల్ తమ శరీరంలో ప్రకాశిస్తున్న కళ్యాణ గుణాలు తప్ప మరి దేని మీదకి నా దృష్టి వెళ్ళటం లేదు. పాపం కృష్ణుడు చాలా చేశాడు ఒక్కవాడే నేను వద్దు కాదన్ను కానీ ఏమో నా మనస్సు మీ మీదే లగ్నం అయిపోయింది రామానుజ. మీరు చూపిస్తున్నారని ఆ కృష్ణుడిని చూస్తానంతే. సంసారం అనేటటువంటి బురదలో పడిపోయి ఉన్న నిరయం తొయ్యిల్, నిరయం తొయ్యిల్ అంటే నిరయం అంటే అసలు నరకం అని అర్థం. నరకం అనిపిస్తున్నారు అనిపిస్తోంది వీటికి సంసారం. సంసారం అనే గోతిలో పడి ఉన్నా సరే చోది విమ్ చేరిలం ప్రకాశవంతమైన పరమపదాన్ని చేరినా సరే ఈ వరళ్ళు దేవర వారి అనుగ్రహం తమ యొక్క కృపను నీ శయ్యలు నువ్వు చూపిస్తేనే నేను ఇక్కడ ఉండగలను. సంసారంలో ఉండమన్నా ఉంటాను, పరమపదంలో ఉండమన్నా ఉంటాను, కానీ ఎక్కడైనా తమ అనుగ్రహం నా మీద ఉంటేనే ఉండగలను. లేకపోతే ఈ బురదలో పడిపోయినట్టు దీనిలో పడి ఉండిపోతున్నాను. తేజుందిరై పార్కడల్ కూటయిల్ మాయన్ తిరువడికి విజుందిరు పార్ నెంజిల్ మేవు అనుసావి లోకంలో క్షీరాబ్ధివాసుడైన వాడు శ్రీమన్నారాయణుడని వాడిని తప్పకుండా సేవించాలని ఆ స్వామిని వదిలేసి భగవద్ రామానుజుల్నే మనసులో భావిస్తారేసి అనుకుంటారేమో. కాదు, నాకు భగవద్ రామానుజులను అనుభవిస్తే కలిగే ఆనందం ఉన్మస్తకమై శరీరం అంతా నిండిపోయి ఎక్కడ ఉన్న చోటు ఉండలేక పైకి లేచి సముద్రపు ఘోష ఘోషించినట్టుగా నాకు తన్మయత్వం అయిపోతుంది. ఏవో తెలియనటువంటి ఆనందాలతో నర్తనం చెయ్యాలనిపిస్తోంది, ఏవో పాటలు పాడేయాలనిపిస్తోంది. నాకు ఇదే ముక్తి స్థానంలాగా ఉంది. అందువల్ల భగవద్ రామానుజులనే నేను కీర్తిస్తున్నాను. ఇరుప్పిడం వైగుందం వేంగడం మాలిరుం సోలయ్యన్నం పొరుప్పిడం ఆయను కన్వర్ నల్లోర్ అవై తన్నోడుం వందు ఇరుప్పిడం ఆయి రామానుషన్ మన తినవన్ వందిరుప్పిడం ఎన్న అదయతుళ్ళే తనకిన్ పురవే. భగవానుడికి ఇరుప్పిడం అంటే నివాస స్థానాలు ఏవేవి? వైకుంఠము, వెంకటాచలము, తిరుమాలిరం సోలై అనేటటువంటి దివ్య దేశాలు. వైకుంఠము, పరమపదము, వెంకటాచలము, తిరుమాలిరం సోలై లాంటి దివ్య దేశాలు, ఇవన్నీ వారికి ఉన్నటువంటి నివాస స్థలాలు. అక్కడక్కడ ఉంటాడు భగవానుడు. అయితే ఆయన ఏం చేశాడట, ఆ కోవెల్ అంటే ఎక్కడైతే ఉంటాడో ఆ వాసస్థానాలతోటే వచ్చేసి ఇరామానుషుల యొక్క మనస్సులో దూరిపోయాట. మనం రామానుజ అంటాం, వాళ్ళు ఇరామానుష అంటారు. ఇరామానుష అంటే రామానుజ. ఆ రామానుజుల యొక్క మనస్సులో తనకి ఇష్టమైన సరుకులన్నీ పట్టుకు వచ్చేసి స్థిరంగా ఉండాలి కదండి, మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము, అందువల్ల కావలసినవన్నీ తెచ్చుకోవచ్చేసినట్టుగా తనకి ఇష్టమైన వాసస్థానాలన్నీ తెచ్చేసుకొని వచ్చి రామానుజుల మనస్సులో దూరిపోయావయ్యా. నువ్వు దూరితే ఆయన ఏం చేశారో తెలుసా, నిన్ను కూడా తీసుకొని నా మనస్సులోకి వచ్చేసారు. ఇప్పుడు నువ్వేమో నీకు ఇష్టమైన వస్తువులను తీసుకో ఆయన దగ్గరికి వచ్చావు. ఆయన ఏం చేశారు, ఆయనకి ఇష్టమైన నిన్ను తీసుకొని నా మనస్సులోకి వచ్చేసారు. అంటే ఇప్పుడు మన మనస్సులలో మన భగవద్ రామానుజుల్ని పరిపూర్ణంగా విశ్వసించిన మన మనస్సుల్లో భగవద్ రామానుజులు, వారికి ఇష్టమైనటువంటి భగవానుడు కూడా చేరే ఉంటారు. వేరే భగవానుడు కావాలి అని మనం పెద్దగా ప్రార్థన చెయ్యక్కర్లేదు.
రామానుజుల్ని రమ్మంటే ఆయన సంచి పట్టుకో ఆయన వచ్చేస్తాడు, ఆ సంచిలో ఉంటాడు భగవానుడు, అందువల్ల ఆయన మన మనస్సులో ఉంటూనే ఉంటాడు అని ప్రార్థన చేస్తున్నారు. ఇన్బుత్త శీల శ్రీరామానుష ఎన్ను విడత్తం ఉన్బుత్త నోడల్ తోరం పిరందిరుందు ఎన్నరయ తున్బుత్త వీయను సొల్లువదన్నుండు తొండర్హల్కే అన్బుత్తిరుక్కుంబడి ఎన్నయాక్యంగాళ్ పడితే. స్వామి, ఇన్బుత్త శీల శ్రీరామానుష ప్రేమ నిండినటువంటి స్వభావం గలవాడా, ఆయన స్వభావం ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రేమనే నింపుతుంది అని ఎవ్విడత్వం ఎన్బుత్త నో నుడల్తోరం పిరందిరంది ఎన్ని జన్మలెత్తానో, ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు అనుభవించానో, ఆ పాపాలన్నీ పూర్తవడానికి జన్మలెత్తి వాటిలో అలా బాగా తిరుగుతూ కష్టపడుతున్నాను, అయినా ఆ జన్మల్లో కూడా నిన్ను తలుచుకొని రామానుజ అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఎన్నో దుఃఖాలు అనుభవించే స్థితి నాకు సంభవించినా సంభవించని పోని, ఏ స్థితిలో ఉన్నా నేను తమ కైంకర్యం చేయగలిగిన వాడితో అయితే అదే చాలు, చల్లువదన్నుండు ఉన్ తొండర్గలకే అనుభూతిరుక్కుంబడి అన్నయ్య ఆక్యంగాళ్ళు పడితే నీ దాసులకి మేలు చేసే స్థితిని, నీ దాసుల్ని సేవించే స్థితిని నాకు కలిగేలా చేయవయ్యా, చేస్తే చాలు, ఆ ఒక్కటే అనుగ్రహించు, నేను ఎక్కడుంటే ఉన్నాను, ఎన్ని జన్మలు ఎత్తితే చేస్తాను, ఎన్ని కష్టాలు పడితే పడ్డాను, అక్కడున్నా నువ్వు నా మనసులో ఉండాలి, అలా ఉంటే చాలు, మీ నువ్వు కాకపోతే నీ ఆ దాసులకు కూడా నేను సేవ చేసేలా అనుగ్రహించు తండ్రి, నువ్వు నీ దాసులు నా చేత కైంకర్యం స్వీకరించండి అదే చాలు అంటున్నారు. అంకయల్ పొయ్యవయల్ తన రంగన్ అనియోగమన్ను పంగయ మామలర్పావయ్యే పోతుంది పత్తి ఎల్లాం తంగియదన్న తజైత్తు నెంజే పందిలై మిసయే పాంగియ కీర్తి ఈ రామానుష నడిపు అన్నయే. ఇప్పుడు ఒక్కసారి చివరిగా అమ్మని ప్రార్థిస్తున్నారు, ఎక్కడున్న తల్లి శ్రీరంగ మంగళ నివాసిని, శ్రీరంగంలో ఉన్న రంగనాయకి, ఆవిడ ఎలా ఎలాంటి ఊరుట అది, మంచి చేపలతో నిండి ఉన్న చెరువులు కలిగినటువంటి ఆ శ్రీరంగంలో అణియాగమన్నం, అణి అంటే ఒక ఆభరణం, ఆ శ్రీరంగానికి ఆభరణంగా ఉండేటటువంటి పంగయ మామలర్పావయ్యి ఆ పంకజవాసిని ఉంది కదా, ఆ పువ్వులో పుట్టిన తల్లి, పువ్వు ఎలాగైతే పుష్పంలో ఉండేటటువంటి మధువు ఎలాగుంటుందో అలాగ రూపం తలిచింది, పుష్పంలో ఉన్న పుప్పడికి ఆకారం వస్తే ఎలా ఉంటుందో అంత సుకుమారంగా ఉంటుంది అమ్మ, అలాంటి తల్లిని పోతదు ఆవిడ్ని మనం కీర్తించి పత్తి ఎల్లాం తంగి అదెన్ను తగైతు నింజే ఆ భక్తి అంతా నాకు వచ్చేలా చెయ్యమ్మా అని ఆ అమ్మని ప్రార్థన చేద్దాం. ఆ అమ్మ ఎలాంటిదంటే రెండూ చెప్పారు, ఆవిడ శ్రీరంగానికి అలంకారప్రాయమైనదని బొమ్మలా ఉండేది అని చెప్పారు, అంటే బొమ్మలా ఉండడం అంటే అందమైన బొమ్మ, పావయ్య అంటే అందమైన బొమ్మ, అందమైన బొమ్మలా ఉంది అంటే మనకి మామూలుగా లోకంలో చక్కటి అమ్మాయిల్ని కన్ను ముక్కు చెవి నోరు అన్ని ఎలా ఉండాలో అలా ఉంటే అవయవ నిర్మాణం అంతా సమంగా ఉంటే అబ్బా బొమ్మలా ఉందండి అని అంటాం. అది రెండు రకాలు, ఒకటి సౌందర్యానికి అదే ప్రతీక కాక బొమ్మ మనం టేబుల్ మీద పెడితే టేబుల్ మీద ఉంటుంది, మంచం మీద పడేస్తే మంచం మీద ఉంటుంది, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటుంది. అలాగే మన తల్లి మన అందరికీ నేర్పుతూ పారతంత్ర్యం అనే లక్షణము కలిగి ఉన్నది, మనకి సీతాదేవిగా ఉన్నప్పుడు చెప్తుంది కదా అమ్మ, వచ్చేయమ్మా నేను తీసుకెళ్ళిపోతానని హనుమ అంటే చచ అది కుదరదు, స్వామి వచ్చి సరైస్తు సంకులాం కృత్వాలంకాం పరబలార్థన మామ్నయజ్జరి కాస్య సదృశం భవేత్ అని ఆయన వచ్చి శరములతో లంకానగరాన్ని అల్లకల్లోలం చేసేసి నన్ను రావణాసురుని సంహారం చేసి నన్ను తీసుకెళ్తే అది తగిన పని కాదు, నేను స్వతంత్రంగా రావును, ఆయన తీసుకెళ్తేనే వస్తాను అంటుంది. ఇది పారతంత్ర్యం. పారతంత్ర్యం అనేది జీవ లక్షణం. ఆ జీవ లక్షణాన్ని మనకి నేర్పడం కోసమని అమ్మ కూడా జీవకోటిలోనిదే కనుక పరతంత్రురాలై ఉంటుంది, రెండు సౌందర్య భరితరాలై ఉంటుంది. అమ్మ సౌందర్యం మనకి రక్ష. ఆ సౌందర్యం స్వామిని ఆకర్షించి ఆమె వైపు అభిముఖులను చేస్తే స్వామి యొక్క ఆభిముఖ్యం తన వైపు కలిగిన తర్వాత మన కోసమని అమ్మ ప్రార్థన చేసి స్వామిని మన వైపు అభిముఖుని చేస్తుంది కనుక ఈ లక్షణాలన్నీ కలిగిన అమ్మ యొక్క పాదపద్మాలయందు
మనం దాసోహ సమర్పణం చేసి మనసా ఏమని కోరతామట? ఎందుకు అమ్మ తగ్గిన దాసోహ సమర్పణం చేసి తల్లి ఈ రామానుజ నడిపు మనవే. ఆ రామానుజుల యొక్క పాద పద్మాలనేటటువంటి ఆ పంకజముల యందు నా మనసు నిలిచేలా చెయ్యి తల్లి అని అమ్మని ప్రార్థించండి. అమ్మని ప్రార్థిస్తే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది కనుక రామానుజ పద సంబంధం మనకు కలుగుతుంది. కలిగితే పరమ పదం అదే వెతుక్కుంటూ వస్తుంది, దానికోసం మనం ఏం శ్రమ పడక్కర్లేదు అని చెప్తారు. ఇది మనం ఇరామానుషన్ వచ్చి కాస్త సంగ్రహంగా ఆ రోజుల్లో తెలియచేసుకున్నాం. రేపటి నుంచి కోయిల్ తిరువాయుమూజి, అసలు మనం ఈసారి మన కలయికకి ఉద్దేశం కోయిల తిరువాయుమూజి తెలుసుకోవడమే. కోయిల తిరువాయుమూజి అంటే నమ్మాలి వారు రచించిన తిరువాయుమూజి అనే దివ్య ప్రబంధంలో అది 1000 పాసరాల గ్రంథం. అది అంతా మనం రోజు చదువుకోలేమని, మన జీవిత కాలం అల్పమని, మనకున్న వ్యాపకాలు ఎక్కువని గ్రహించిన పెద్దలు కొన్ని తీసి ముఖ్యమైన వాటిని తీసి 12 భాగాలని నిత్యానుసంధానం అనే గ్రంథంలో పొందుపరిచారు. ఇవి చదువుకోండి పోనీ మీ జన్మకి అని. అంటే దానిలో ఎస్సెన్స్ తిరువాయుమూజి అనే పెద్ద గ్రంథం పేరు తిరువాయుమూజే. ఈ ఒక్కొక్క భాగం పేరు తిరువాయుమూజే. ఈ ఒక్కొక్క భాగంలో 11 పాసురాలు ఉంటాయి. అలాంటి 11 పాసురాలు ఉన్నవి 12 విభాగాలని మనకి నిత్యానుసంధానం అనే గ్రంథంలో అందించి వీటిని మీరు అభ్యసించండి, వాటి ఎస్సెన్స్ ఇస్తున్నాం, అసలు గ్రంథంలో ఉన్న వాటిలో కొన్ని భాగాలు ఇవి ముఖ్యమైనవి అని మనకి అందించారు. వాటిని ముందుగా తెలుసుకుంటే అసలు ఆళ్వార్ శ్రీ సూక్తి అంటే ఒక ఇష్టం ఏర్పడితే తర్వాత మీరు మీ దేశంలో ఉన్న పెద్దల దగ్గర కాలక్షేపరూపంగా గ్రహిస్తారని మన ప్రవచనం.com ఈ ఉద్దేశంతో ప్రవేశపెడుతోంది. రేపు ఉదయం నుంచి కూడా మనం తిరువాయుమూజిలో ఉన్న ముఖ్యమైన భాగాలు కోయిల్ తిరువాయుమూజి అంటారు. కోయిల్ అంటే పవిత్రమైన, తిరువాయుమూజి అంటే కొన్ని భాగాలు, అవి తెలుసుకోవాలి. వాటిని మనం తెలుసుకునే ప్రయత్నం రేపటి నుంచి చేస్తాం. అందులో మొట్టమొదట మొదటి 10 అంటే 100 పాసురాలని 1 10 అని అంటారు. ఆ 10 ఒక భాగం, అందులో మొదటిది అంటే ఉయ్యర్ వర ఉయ్యర్ నల ముడయవన్ యవనవన్ అనేటటువంటి మొదటి పాసురం. అసలు తిరువాయుమూజ దివ్య ప్రబంధానికి మొట్టమొదట ఉండే 11 పాసురాల్లో ఉన్న విషయాన్ని రేపటి ఎల్లుండిలో తెలుసుకుంటాం. ఇది కొంచెం విశదంగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఉపదేశరత్నమాల ఇరామానుషనంద అనుతుంది, అది పూర్వరంగంగా మనం తెలుసుకున్నాం. ఇంకా దానిలో ఉన్న విషయాలని కొంచెం విశదంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కనుక మీ దగ్గర గ్రంథం ఉంటే చాలా మంచిది. కోయిల్ తిరువాయుమూజి అనేది ప్రవచనం.com మీకు అందరికీ సప్లై చేస్తామని చెప్పారు. ఆ విధంగా దాన్ని తీసుకొని దాన్ని మీ దగ్గర ఉంచుకొని పాసురం చూస్తూ, మొదటిసారి మనకి రాదు ఆ పాసురం చదవడం రాదు కదా మాకెందుకు బాబాయ్ అనుకోకండి. మనకు తెలియని భాష ఎన్నో, మన పసిపిల్లలు ఈ పోగో మొదలైనటువంటి ఛానల్స్ చూసేసి వాటిలో హిందీలో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా అర్థం చేసేసుకుంటున్నారు. క్రికెట్ ఏ భాషలో వచ్చినా ఇష్టమైన వాళ్ళు దాన్ని ఆనందిస్తున్నారు. అలాగే భాషా భేదం వల్ల అర్థం అవ్వకపోదు. మీకు ఇష్టం ఉంటే, దాని మీద ఆసక్తి ఉంటే, నేను చెప్పేటటువంటి మాటలు శ్రద్ధగా వింటే మనం భగవంతుడు మనకి తోపించినంత ఆళ్వారు అనుగ్రహం ఉన్నంత ఆళ్వారు అనుగ్రహానికి మనకున్న విద్య కానీ మనకున్న జ్ఞానం కానీ కారణం కాదు. మనకి చదువు లేకపోయినా పర్వాలేదు, నాకు చెప్పడం రాకపోయినా మీకు వినడం రాకపోయినా ప్రమాదం లేదు. తెలియవలసినది వారి అనుగ్రహం మనకి ముఖ్యము అని తెలిస్తే చాలు ఆళ్వారు శ్రీ సూక్తి మనకి ఫలిస్తుంది. కనుక మీరు ఆ శ్రీ సూక్తిని శ్రీ సూక్తి అంటే మంచి మాట, ఆళ్వారు చెప్పిన శ్రీ సూక్తి చాలా ముఖ్యమైనది. దాన్ని రేపటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నాను.